Hello viewers, welcome to our channel. Advanced System Laboratory nundi oka notification anedi raavadam jarigindi. Advanced System Laboratory Hyderabad lo undandi. Idi DRDO kinda pani chestunna samstha anamata. Ika ee notification lo manaku BTech chesina abhyarthulu, diploma chesina abhyarthulu, alage ITH chesina abhyarthulu kuda ee notification ki apply chesukovalanamata. So idi chala chala important video. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది లేదే లేదు. అదేవిధంగా ఫీజ్ కూడా లేదు. ఇక అకాడమిక్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక అప్రెంటిస్ ట్రైనింగ్ కింద ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. బీటెక్ చేసిన వాళ్లకు నెలకు 9,000 రూపాయల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ మీరెందుకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉందో ఇప్పుడు నేను చెబుతాను. చూడండి ఫ్రెండ్స్, మనకు మనలో చాలామంది 2015, 2016, 2017, 2018, 2019 అలాగే 2020 బీటెక్ డిప్లొమా ఐటీఐ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళకు మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వరు. వీళ్ళు ఏ జాబ్కి సెలెక్ట్ అవ్వరు. గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో అయితే ఎక్స్పీరియన్స్ కావాలంటారు, లేకపోతే తక్కువ శాలరీ ఇస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఇక ట్రైనింగ్ ఉన్న వాళ్ళనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో అటువంటప్పుడు మీరు అప్రెంటిస్ చేయడంలో తప్పులేదు. ప్రజెంట్ వేరే జాబ్ చేస్తున్నారంటే లైట్ తీసుకోండి, కానీ ఖాళీగా ఉన్నారంటే తప్పకుండా మీరు దీనికి అప్లై చేసుకోండి. ఇక ఇండియాలో ఉండే ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రం హైదరాబాద్లోనే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది కూడా పే చేయడం జరుగుతుంది. ఇక మనకు కింద ఇక్కడ నోటిఫికేషన్లు చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లో మనకు రకరకాల పోస్ట్ లాంటివి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ పోస్ట్లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉందండి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. దీంట్లో మనకి డిగ్రీ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 3 ఖాళీలు, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 3 ఖాళీలు, అలాగే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2 ఖాళీలు, అదేవిధంగా డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 4 ఖాళీలు, అలాగే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో 8 ఖాళీలు. ఇక ఆ తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమాలో, దీంట్లో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 2 ఖాళీలు, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 4 ఖాళీలు, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 4 ఖాళీలు, ఇక డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో 10 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ట్రేడ్ అప్రెంటిస్లో మనం చూసుకుంటే కనుక ఐటీఐకి సంబంధించినటువంటి ఐటీఐ ఇన్ సిఎన్సీ ప్రోగ్రామ్ కమ్ ఆపరేటర్ 2 ఖాళీలు, అలాగే ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి 2 ఖాళీలు, ఇక ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్లో 6 ఖాళీలు, ఐటీఐ ఇన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ ప్రాసెసర్లో 2 ఖాళీలు, అలాగే ఐటీఐ ఇన్ ఫిటర్లో 8 ఖాళీలు ఉన్నాయి. సో వీటికి 7,500 రూపాయల నుంచి 8,050 రూపాయల వరకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అర్హతలు చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్. వీళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ డిప్లొమాలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా www.mhrdnats.gov.inలో వారు అధికారిక వెబ్సైట్ అనమాట, దీంట్లో ఓపెన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అలా వెళ్ళి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ ఫర్ ట్రేడ్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇంకొక వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ncvtmis.gov.in. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ద ఫ్రెష్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఇయర్ మీరు చదువుతున్నారో ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 2017, 2018 అండ్ 2019 కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
ఇక క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎలిజిబుల్ కాదన్నమాట. సో అది చూసుకోవాలి ఒకసారి. దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. రెగ్యులర్గా ఎవరైతే కోర్సును మీరు రెగ్యులర్గా అయితే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసిన వాళ్ళు ఈ డిగ్రీ డిప్లొమో ఐటీఐ ఇవన్నీ ఓపెన్గా లేదా డిస్టెన్స్లో చేసిన వారు అర్హులు కాదనమాట ఈ నోటిఫికేషన్కి. అలాగే మనకు రైట్ సైడ్లో ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేసుకునే ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే మీరు అనుకుంటున్నారో ఆ పోస్ట్ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక బ్రాంచు, ట్రేడు, ఐటీఐయా, లేకపోతే అప్లై దేనిది అప్లై చేస్తారో, దేనికి అప్లై చేస్తారో మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నేమ్, ఫాదర్స్ నేమ్ ఇవైతే రెగ్యులరే. నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్ ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఫిజికలీ హ్యాండిక్యాప్డా అనేది మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ మెయిల్ అడ్రస్, ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ టెన్త్ ఐటీఐ లేకపోతే ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా మీరు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ కలర్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే మీరు రీసెంట్గా దిగినటువంటి ఫోటోను కూడా ఇక్కడ మీరు అతికించాల్సి ఉంటుంది. సో అదండి. అలాగే కిందికి వస్తే కనుక ఇక్కడ మీరు మెయిన్ సబ్జెక్ట్ బోర్డ్ ఇన్స్టిట్యూట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టెన్త్ ఐటీఐ డిప్లొమో ఇక్కడ వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ వేయాల్సి ఉంటుందండి, ఇదైతే చెప్పనవసరం లేదు మీకు. అలాగే ఇవన్నీ కూడా మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అది కూడా చెప్తాను. ఇవన్నీ మీరు అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, పిఓ కంచన్ బాగ్, హైదరాబాద్. హైదరాబాద్లో మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో మీ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా వితిన్ 15 డేస్ ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్, అంటే 15 రోజుల లోపల మీరు ఈ ఫామ్ అనేది లోపల ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనకు March 7 ఈ నోటిఫికేషన్ అది జారీ చేయడం జరిగింది. మీకు 22 వరకు ఆప్షన్ ఉంది. సో దీనిలోపే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా అప్లై చేయండి. అలాగే ఎవరెవరికైతే ప్రజెంట్ మీరు ఖాళీగా ఉన్నారో వారందరూ కూడా అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకు మంత్లీ స్టైఫన్ కూడా వస్తుంది బీటెక్ వాళ్ళకు, అందరికి కూడా, ఐటీఐ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే అప్లై చేయాలనుకున్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు పూర్తి వివరాల కోసం లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.